నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను విజయవంతమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. శత్రువర్గం మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నిరూపితం కావు. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఒత్తిడి ఎదురవుతుంది. ఆ ఒత్తిడిని పక్కన పెట్టి మీరు అనుకున్న వాళ్ళకే మీరు ఓటు వేయాలని, వేయించాలని, మీ వర్గాన్ని బలోపేతం చేసుకోవాలని ఆలోచిస్తారు. ఎదుటివాడు పొరలో పెట్టడానికి డబ్బులిచ్చినా కానీ ఆ డబ్బులు ఒకవేళ తీసుకున్నా మీ మనస్తత్వంలో మాత్రం మార్పు రాదు. న్యాయం వైపే, ధర్మం వైపే మనం నిలబడాలి అని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు. వివాహ శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి, సంతానం అభివృద్ధి బాగుంటుంది, విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి మంచి అవకాశం లభిస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దాంతోపాటు సర్వరక్ష చూర్ణం అని చెప్పి ఇంకోటి ఉంటుంది. అది ఈ సర్పదోష నివారణ చూర్ణం రెండూ కలిపి స్నానం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు, గ్రంథాలు చెప్తున్నాయి. ఈ కర్కట రాశిలో జన్మించినటువంటి నిరుద్యోగులకి సానుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి టెన్షన్ ఏదైతే ఉందో అది తీరిపోతుంది. ఒక ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో రెండు ప్రాజెక్టులు మీకు అవకాశం కలిసి వస్తుంది. మానసికమైన ధైర్యం, సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రేమ సంబంధమైన వ్యవహారాలు, ఇతరులకు పెళ్లి చేసుకుంటారని చెప్పిన వాగ్దానం చేయటం, కుల, మత, వర్గ విచక్షణ లేకుండా మీరు నిర్ణయం తీసుకోవటం, దాన్ని మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించబోటం, ఘర్షణ ఎదురుకావటం జరిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఇది అందరి విషయంలో కాదు సుమా, ఎవరో కొంతమందికి మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, మిగిలిన వాళ్ళకి అలా ఉండదు. మంచి సంబంధాలు కుదురుతాయి, వివాహం చేసుకోగలుగుతారు, వైవాహిక జీవితం బాగుంటుంది, ఏ రకమైనటువంటి సందేహం అందులో లేదు. ప్రత్యేకంగా కొంతమందికి వేరే ఫలితాలు ఉన్నాయి కాబట్టి పైన చెప్పిన విషయాల్ని ఉదహరించాను. ఈ కర్కట రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వైద్యులు వెళ్ళండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీకు ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికం అనే పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు,
శివమారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్లజిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.